కర్నూలు జిల్లా మహానంది దేవస్థాన ఉద్యోగులకు ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో మహానంది ఆలయం వారం రోజుల పాటు మూసివేశారు। జిల్లాలోని కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో నేటి నుంచి 6 రోజుల పాటు మహానంది ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఈవో మల్లికార్జున ప్రసాద్ తెలిపారు। దేవస్థానంలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులకు కరోనా నిర్ధారణ కావడంతో సిబ్బందిలో ఆందోళన మొదలైంది। దీంతో ఈ నెల 21వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఆలయాన్ని మూసివేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు। స్వామివార్లకు నిత్యం జరిగే పూజలు యథావిధిగా జరుగుతాయని ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్లు ఈవో మీడియా ద్వారా వెల్లడించారు। భక్తులు సహకరించాలని కోరారు। ఓం మహానందీశ్వరాయ నమః। మహానందీశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు నిన్నటి దినము కరోనా టెస్టులు మా యొక్క దేవస్థానము సిబ్బందికి మరియు అర్చకులకు కూడా రెండోసారి చేయడం జరిగింది। ఈ రెండోసారి చేయడంలో ముగ్గురికి పాజిటివ్గా వచ్చినట్టుగా డాక్టర్ గారు తెలియపరచడం వలన వారిని క్వారంటైన్ పంపడం జరిగింది। ఇందు నిమిత్తమై దేవాలయంకి వచ్చే భక్తులకు తెలియజేయడం ఏమనగా ఈ కరోనా మహమ్మారి మా యొక్క సిబ్బందికి రావడం వలన అందరికీ ఇబ్బంది కలిగి ఉన్నది। అందువలన దేవాలయంను ఈ నెల 26 వరకు మూయడం జరుగుతుంది। భక్తులు గమనించి దేవాలయంకు వచ్చి భక్తులు వారి యొక్క యాత్రను 26 తారీఖు వరకు నిలుపుదల చేసుకొని 26 తర్వాత దర్శనం రావాల్సిందిగా కోరుచున్నాము। ఈ విషయంలో దేవాలయం జరుగు అన్ని కార్యక్రమాలు స్వామివారి జరుగు కార్యక్రమాలు అన్నీ కూడా ప్రభుత్వము చేయవలసినటువంటి పూజా కార్యక్రమం యథావిధంగా జరుగుతుంది। అందులో ఎటువంటి ఇబ్బందులు లేవు। మా పూజారులు అర్చకులు అందరూ కూడా ఆ స్వామివారికి చేయవలసిన కార్యక్రమాన్ని చేయుచున్నారు। కనుక భక్తులు గమనించి ఈ కరోనా మహమ్మారి మరి పరిసర ప్రాంతంలో కూడా ఎక్కువ ఉన్నది, నంద్యాలలో కూడా చాలా ఎక్కువగా విజృంభించింది। కనుక భక్తులు గమనించి దర్శనానికి వచ్చు భక్తులందరూ కూడా 26 తారీఖు వరకు నిలుపుదల చేసుకొని మీ యాత్రను 26 తర్వాత దేవాలయం తెరిచే విషయంలో అధికారులను సంప్రదించి డాక్టర్ను సంప్రదించి మరియు దేవాలయం తెరచబడినని ఈ యొక్క టీవీ రూపకం మీ అందరికీ కూడా భక్తులందరికీ తెలియపరుస్తున్నాను। ధన్యవాదాలు।